నేను బెండకాయ ఎగురుని ఇంట్లోనే తక్కువ టైంలో చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 1 కేజీ బెండకాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ని పొడుగ్గా సన్నగా చీలికల్లా చేసి పెట్టుకున్నాను. తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, దంచిపెట్టుకున్న వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ తీసేసుకుందాం. చూడండి, ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో మనం జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకొని దొరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యాయండి. ఇందులో మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువ వేయించకూడదండి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత చక్కగా బెండకాయ అనేది బాగా మగ్గింది. ఇందులోనే మనము 1 స్పూన్ కారం యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మనము కర్రీని మగ్గనిద్దాం. చూడండి, 2 నిమిషాల తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మనము సర్వ్ చేసుకుందాం. ఈ బెండకాయ ఎగురు అనేది రైస్తో కానీ రోటీస్తో కానీ తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది. బెండకాయని చాలామంది ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, బాయ్.